దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి వారికి 2022 సంవత్సరం జూలై నెల మొదటి పక్షంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలని పాటించినట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ మేషరాశి జూలై నెల రాశి ఫలాల్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండో పక్షంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే ఈ నెల మేషరాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మాసం రెండవ భాగంలో మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది. ఉద్యోగ విషయంగా మీకు కఠినమైన సమయం ఉంటుంది మరియు ఆర్థికంగా మరియు కుటుంబం వారిగా మంచి సమయం ఉంటుంది. ఉద్యోగులకు ఈ నెల అదనపు పనిభారం ఉంటుంది. మీలో కొందరు ఉద్యోగం కోల్పోవచ్చు లేదా ఊహించని విధంగా ఉద్యోగంలో మార్పు రావచ్చు. మీరు పై అధికారుల నుండి తక్కువ మద్దతును కూడా పొందవచ్చు మరియు పేరు ప్రఖ్యాతలు లోపించవచ్చు. ముఖ్యమైన పని వాయిదా వేస్తుంది లేదా దానిలో కొన్ని అడ్డంకులు రావచ్చు. ఈ నెలలోని చివరి రెండు వారాలు మీకు కఠినమైన సమయాన్ని మరియు చాలా పని భారాన్ని ఇస్తాయి. మీరు మంచి ఆదాయం మరియు ఊహించని లాభాలని పొందుతారు కనుక ఈ నెల ఆర్థికంగా సహాయకారిగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని కూడా పొందవచ్చు. మీ పెట్టుబడులు మరియు వ్యాపారం నుండి కూడా మీకు లాభాలు ఉంటాయి. డబ్బును పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ నెల 16వ తేదీలోగా పెట్టుబడి పెట్టాలి. కుటుంబం పరంగా మీకు సరైన సమయం ఉంటుంది. మీరు కుటుంబ ఫంక్షన్కి హాజరు కావచ్చు మరియు మీ బంధువుల్ని కలుసుకోవచ్చు. ఆరోగ్యం పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఇంకా వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో మంచి సమయం ఉంటుంది. మీరు వ్యాపారం యొక్క వృద్ధిని చూస్తారు కానీ అదే సమయంలో మీరు చాలా పనిభారం మరియు కొన్ని ఊహించని ఖర్చులు లేదా నష్టాలని ఎదుర్కొంటారు. భాగస్వాములు లేదా కొంతమంది వినియోగదారులతో స్వల్ప సమస్యల్ని కలిగి ఉంటారు. వ్యాపారం పరంగా మొత్తం నెల మీకు సహాయపడుతుంది. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టలేకపోవచ్చు కనుక ఈ నెలలో చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి ఫలితాల కోసం ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఇక ఈ మేషరాశి వారికి 2022 జూలై నెల 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 19, 23, 28, 30 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచన సుఖినోభవంతు.